ఇప్పుడు సింహం వెళ్ళి హంట్ చేయలేదంటే దానికి తిండి ఉండదు, అది జాలిపడిందంటే అది పైకిపోతుంది. సో జాలిపడాలా హంట్ చేయాలా అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వస్తున్నాను. సో ఏంటంటే మొన్న ఒక షూట్కి వెళ్ళాను అనమాట, మొయినాబాద్ వెళ్ళాను. మొయినాబాద్ వెళ్తుంటే దారిలో ఒక సీన్ కనబడింది. సో అది చాలా క్రూయల్గా అనిపించింది, బట్ అంత క్రూయాలిటీ లేకపోతే మనం దాన్ని ఆస్వాదించలేం కదా. సో అదేంటో మీకు చెప్తాను, ఆ లొకేషన్కి వెళ్ళాక మీకు చూపిస్తే మీకే అర్థమైపోద్ది. ప్రస్తుతం మనం దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం. అండ్ మీరేం మాట్లాడుకున్నా కామెంట్స్లో పెట్టండి, ఏదన్నా అడగాలన్నా ఏమన్నా చేయాలన్నా. సో ఇది హైదరాబాద్లో ఈ లొకేషన్ చాలా డిఫరెంట్గా ఉంది మొయినాబాద్ దగ్గర. వెళ్ళినప్పుడు ఆ రోజు ఏంటి కొబ్బరి నీళ్ళు తాగుదామని చాలా చాలా చోట్ల తిరిగాం, ఎక్కడ దొరకలేదు. ఎంత దూరం తిరిగితే అసలు ఎక్కడ కొబ్బరి నీళ్ళు కనిపించలేదు, ఎక్కడో లోపల సందుల్లో ఎక్కడో ఉన్నాయంట. ఇంకా అంత లోపలికి ఏమి వెళ్తామని ఇంక వెళ్ళలేదన్నమాట. ఇంకా దొరికింది చెరుకు రసం దొరికింది. సో అది తాగి దాంతో ఎంజాయ్ చేసాం. ఎండలు మామూలుగా లేవండి హైదరాబాద్లో. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మాత్రం రాడ్డే అవుతుంది. హైదరాబాద్ ఎంత బాగుండేదో, చల్లగా ఉండేది బెంగళూరు లాగా, క్లైమేట్ చాలా బాగుండేది. బట్ హైదరాబాద్లో కూడా రాడ్డే అవుతుంది క్లైమేట్. సో ఏమో ఏంటో ఉండే కొలది మన పొల్యూషన్ పెరగడం వల్ల ఇంకా అలా అలా పెరుగుతూనే ఉంటుందేమో, క్లైమేట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. తర్వాత పెద్ద పెద్ద విపత్తులు వస్తూనే ఉంటాయి. ఇదే మంచి ఏరియా, ఇక్కడి నుంచి ఆ మూల వరకు ట్రాఫిక్ భలే ఉంటుంది. అసలు ఆవిడెవడ దేవరకొండ అంట, కొండలో దేవర ద వరస్ట్ కార్ అంటే ఇదే. అంటే వరస్ట్ అని ఎందుకు అంటున్నానంటే సేఫ్టీలో స్విఫ్ట్ డిజైర్ అనమాట. స్విఫ్ట్ డిజైర్ సేఫ్టీలో ఎంత దరిద్రమైన కార్ అంటే, అలా గుద్దిందంటే క్రష్ అయిందంటే ఎప్పుడో బతకడు దాంట్లో. క్రష్ అవ్వక్కర్లేదు కానీ గుద్దితే చాలు, అంత దారుణమైన కారు అనమాట. జనాలు ఏముంది మన కార్ వచ్చేస్తున్న కార్ తీసుకున్నాం అని సాటిస్ఫాక్షన్లో తీసుకుంటున్నారు, కానీ సేఫ్టీ ఎవడో చూడట్లేదు. మన సేఫ్టీలో మంచి కార్లు అంటే టాటా కానీ మహీంద్రా కానీ బాగుంటాయి. అండ్ టొయోటా కూడా ఉంటుంది, బట్ టొయోటాలో కూడా తక్కువ రేట్ తీసుకోవద్దు, అది కూడా వేస్ట్ అనమాట. ఇంకా హోండా కూడా బాగుంటుంది, ఈ అమేజ్ ఒకటి మళ్ళీ సివిక్ ఒకటి, ఈ రెండు బాగుంటాయి. సెడాన్స్ ఈ రెండు చాలా బాగుంటాయి అన్నమాట సేఫ్టీ. మారుతి సుజుకి వాడు కార్లు తయారు చేస్తున్నాడు కానీ, బట్ ఏంటంటే అవి సేల్స్ అవుతున్నాయా లేదా చూసుకుంటున్నాడు అంతే. కానీ ఏంటి జనాలకి అది సేఫ్టీయే కాదా చోట్ల, జనాలు కూడా సేల్ అవుతుంది బాగుంది తీసేసుకుందామని తీసేసుకుంటున్నారు. ఎవడ సరదా ఆడదండి అది. అండ్ ఒకసారి మనం ఆ రోజు ఒక్కసారే వెళ్ళాను, మనకి మొయినాబాద్ ఇలా చాదర్ఘాట్ మేము వెళ్ళాలన్నమాట. అసలు ఎలా ఉంటుందో ఒకసారి లొకేషన్ చూసుకుంటూ వెళ్దాం. సో చాదర్ఘాట్ రోడ్డు మేము చూపిస్తుంది అనమాట, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవడమే మనం. ఎలక్ట్రిక్ స్కూటర్ అదిగోండి, ఓలా 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 అలే ఓలా ఓసారి చెయ్యి వేస్తే బోలా.
సిట్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ వస్తే భలే ఉంటుంది కదా. ప్రతి సిట్యువేషన్కి ఒక సాంగ్ ఉంటుంది, మీరు ఆలోచిస్తే తెలుస్తుంది, భలే ఉంటుంది. ఏమంటారు పులకగాడు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. క్లోజ్ కాల్స్ ఏమన్నా చేస్తామనుకుంటున్నాడో మరి ఏంటో. అలాంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. ఆడు వచ్చి పక్క నుంచి వెళ్ళిపోతాడు అనుకోకుండా, జస్ట్ టచ్ అయితే చాలు ఆ చిన్నదాని గురించి పడిపోతాం. సో జాగ్రత్త పీపుల్ వెన్ యూఆర్ డ్రైవింగ్ ది బైక్, అన్ని వైపులు చూసుకోండి. మన వెనకాల తల వెనకాల కళ్ళు ఉండవు కదా అని అంటారు కదా, అయినా గమనించాలి. అందుకే సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి, అవి పెట్టుకుని చూడండి అసలు వెనకాల కూడా ఏం జరుగుతుందో. మీరు బండి నడుపుతున్నారంటే మనకు ఎలా ఉండాలంటే, మన వ్యూ అనేది ఈగల్ వ్యూ, ఈగల్ అండ్ ఓవల్ వ్యూ రెండు మిక్స్ చేసినట్టు ఉండాలన్నమాట. అప్పుడు మనం ఏం జరిగినా ఎస్కేప్ అవ్వగలం. అండ్ బండి మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవడైనా మనం గుద్దినా కూడా మనం ఆపుకోగలగాలి. ఆ టైప్ ఎక్స్పీరియన్స్ ఉంటే విల్ సక్సీడ్ రా. కార్ అంటే ఏం లేదండి, మనం కూర్చొని డ్రైవ్ చేసేదే కాబట్టి కారులో పెద్ద ఏముండదు, అతిగా వాడేసేది. అంటే మనం దీన్ని బ్యాలెన్స్ చేయక్కర్లేదు. బండి అనుకో మనం బ్యాలెన్స్ చేయాలి, గేర్ వేయాలి, క్లచ్ పట్టుకోవాలి, ఇన్ని ఉంటాయి. అండ్ బ్యాలెన్స్ కూడా చేయాలి. కార్లో బ్యాలెన్స్ చేయక్కర్లేదు, ఎలాగో నాలుగు టైర్లు ఉంటాయి కాబట్టి అదే బ్యాలెన్స్ చూసుకుంటుంది. ఇంకా మనం చూసుకోవాల్సిందల్లా గేర్లు మార్చడం, అది చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళిపోద్ది కారు. మా ఊడ ఒకడు ఉండేవాడు అండి, చిన్నప్పుడు బస్ డ్రైవర్ ఒకడు ఉండేవాడు. ఆడికి బైక్ డ్రైవింగ్ రాదనమాట, బండి ఏంటి బస్ నడిపేసేవాడు గొప్పగా. ఎందుకు రాదంటే బస్ అయితే ఏముందిరా వెళ్ళిపోద్ది, మనం జస్ట్ ఈ యాక్సిలేటర్ ఇచ్చేస్తే వెళ్ళిపోద్ది, మనం ఆపాల్సిన పని లేదు, బండి అయితే మనం ఆపాలి కదా అన్నాడు. సో అలా ఉంటుంది అన్నమాట, కొన్ని కొన్ని సిట్యుయేషన్లు అలా ఎడితే. అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయిందండి, ఇప్పుడు 9 అయింది అంతే, ఎండ గట్టి కొడుతుంది అప్పుడే. ఓ షిట్ సైజ్, ఇప్పుడు అటువైపుకి వెళ్ళాల మనం. ఇలా వెళ్ళిపోదాం, పోలీసులు ఎవరు లేరుగా. ఇది రాంగ్ రూట్, అసలు వెళ్ళకూడదు. యాక్చువల్లీ అయితే ఈ రూట్ బ్లాక్ చేసి పడేశారనమాట, మళ్ళీ ఓపెన్ చేసినట్టున్నారు ప్రజల కోరిక మేరకు. ట్రాఫిక్ పోలీసులు ఆ రూట్ బ్లాక్ చేశారు, ఒకప్పుడు మొత్తం బ్యారికేడ్స్ పెట్టేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు. అదిగోండి మూసినది. ఏంటో హైదరాబాద్, వైజాగ్లో ఉన్నప్పుడు సముద్రం చూస్తూ హాయిగా ఉండేది సాయంత్రం మాటలు కట్టాను. ఈ మూసినది చూడాలంటేనే చిరాకు వస్తుంది, కంపు దుబ్బుతూ ఉంటుంది, దాంట్లో అందం కూడా ఏముండదు. హైదరాబాద్ అంతా కంపు కంపు. ఊలా ఊలాలేయాలి ఊలా, ఓసారి చెయ్యలేస్తే బోలా. పర్ఫెక్ట్ అడ్వర్టైజింగ్ అంట. అండ్ ఇక్కడ చూడండి, ఎవడో పిచ్చనా కొడుకు తీసుకొచ్చి సమాధి రోడ్డు మధ్యలో పెట్టాడు. అంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి బాగా మనమే తోపు, మనం రోడ్డు మీద పెట్టామంటే మనం తోపు. నా గురించి ఇంతమంది ఆగెళ్తున్నారు అని అనుకుంటారు, కానీ అంత అవసరం ఉందా? చనిపోయే కూడా మన బాడీ వల్ల ఎంతమందిని ఇబ్బంది పెట్టడం అవసరం ఉందా? అప్పుడు ఏదో రూల్ చేసి ఉండొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు, బట్ చనిపోయాక ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బెటరే కదా. అంతేనండి, ప్రజలు అనేవాళ్ళే మనల్ని
ఏదైనా చేయడానికి ఉంటుందన్నమాట. ప్రజలు మనల్ని నమ్మారనుకో, మనల్ని రాజులో కొలుస్తారు. మనం నమ్మలేదనుకో, పనోడు కన్నా హీనంగా చూస్తారు అన్నమాట. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇటువైపుగా వెళ్ళాలని మనం వెళ్తుంటే ఇది ఒక పెద్ద జంక్షన్ అన్నమాట. గొప్పగా ఉంది. ఇది కూడా మంచి స్పీడ్ మీద వస్తున్నాడు కుర్రోడు. అరే జుమ్మేకి బాత్ హే జుమ్మేకి అల్లా బచాయ్ ముజే తెరే బారసే. ఇప్పుడు ఈ పాట ఎందుకు పాడాను అనుకుంటున్నారా? ఇది ఈ పేరు, దీని పేరు ఏంటంటే జుమ్మేరాత్ బతార్. ఏం తెగనా వేసుకుంటున్నారు పిచ్చోళ్ళలాగే. బుల్లెట్ మీద వచ్చి వెళ్ళే పిచ్చేది పట్టినట్టున్నా. లాఫింగ్ చేసామని కొట్టుకున్నారు అన్నారు. అండ్ ఇందాక అన్నాను చూసారా, ఏ క్రూయాలిటీ చాలా దారుణంగా ఉండేదని. అదేం లేదండి, ఇప్పుడు మనం తినడానికి మేకల్ని గొర్రెల్ని కోస్తాం కదా, సో అది ఎంత దారుణంగా చేయొచ్చో మీకు లైవ్లో చూపిస్తాను. మొత్తం అదంతా తీసి చూపించంలే కానీ జస్ట్ ఆ సైడ్ నుంచి చూపిస్తాను మీకు అది ఎలా ఉందో, ఆ సిట్యువేషన్ ఎలా ఉంటుందో అదంతా. బట్ ఇప్పుడు మనం అలా చేయకపోతే వాటిని మనం తినలేము కదా. యానిమల్ అన్నాక ఆ మాత్రం ఉంటుంది మరి. ఇప్పుడు సింహం వెళ్ళి హంట్ చేయలేదంటే దానికి తిండి ఉండదు. అది జాలి పడిందంటే అది పైకి పోదు. సో జాలి పడాలా హంట్ చేయాలా అనేది మన చేతిలో ఉంటుంది అన్నమాట. మేకలను అలాగే వాళ్ళు కూడా అలాగే చంపుతున్నారు, అందుకే వాళ్ళని కషాయోళ్ళు అంటారు కదా. సో చూద్దాం. ఓ సామెత ఉంటుంది, మేక అంట కషాయోడిని నమ్ముతుంది అంట, మంచోడిని నమ్ముదంట. ఓ ఆ కషాయోళ్ళు ఎలా ఉంటారో మీకు చూపిస్తాను. ఇది దగ్గరికి వస్తాను. దగ్గరలోనే ఏంటంటే మేకల్ని రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. రావు మేకలు, కొన్ని మేకలకు అర్థమైపోయి ఉంటుంది సీన్. సో అందుకే రావట్లేదు. వాళ్ళు పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు మీకు చూద్దరు కానీ దారిలో ఉంటుంది. అమ్మా ఈ కుక్కల గోల ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా. ఇప్పుడు మనం లైట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకోవాలా? ఆ రోడ్డుకి వెళ్ళాలి కదా. అగో మేకల గొర్రెలు రెడీ చేశారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఉన్నది ఆల్రెడీ ఆ మూల కొడుతున్నాడు. మీకు ఫుటేజ్లో కనిపిస్తున్నదో లేదో తెలియదు కానీ ఇదే మార్కెట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని. ఏమ్మా ఈ మూసినదిలో కూడా బట్టలు చూస్తున్నారేంట్రా జీవితం కానీ చిచ్చి. అగో గొర్రెలు మేకలు రెడీగా ఉంటాయి ఇక్కడి నుంచి. ఇంకొంచెం ఎదరకెళ్తే నీకు క్లియర్గా తెలుస్తుంది. దగ్గరికి వచ్చాం అన్నమాట.
ఇలా ఖాళీగా ఉండే రోడ్డు మనం నడుపుతానికి ఎంత హాయిగా ఉండదో, మరి ఖాళీ లేకపోతే అబ్బా ఏంట్రా బాబు ఇంత సిరాగ్గా ఉందండి. వెనకాల బస్సు కూడా వస్తున్నాడు, మనం సాగుతాం ఆర్మీస్. ఇది ఒక క్రూజర్ బైక్, మంచిగా ఉంటుంది అవెంజర్, బట్ నా హైట్గా సెట్ అవ్వదని తీసుకోలేదు అన్నమాట. అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అది కూడా డ్రైవ్ చేయడానికి. బుల్లెట్ తర్వాత అది మంచి కంఫర్ట్ ఉన్న బండి. బట్ బుల్లెట్ హైట్ ఉంటుంది, అది హైట్ ఉన్న వాడికి నార్మల్ వాడికి సెట్ అయిపోయింది బుల్లెట్. అలాంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. ఏమి హార్న్ కొట్టకుండా ఏం లేకుండా వచ్చేస్తున్నారు చూసారా. బట్ అయినా మనం అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏమన్నా తెలియదు. ఎంత స్లమ్ ఏరియా ఏరియాలో ఎంత పెద్ద రోడ్డు అందరూ స్లమ్స్ అనుకుంటుండేది నాకు తెలిసి. మా చేత ఇంకా నడిపేస్తున్నారు ఎన్ని సంవత్సరాల తర్వాత. మన వాళ్ళు BS6 వచ్చింది కానీ చేతకు ఎప్పుడు చెప్పండి అసలు దానికి బిఎస్ అనే అసలు భారత్ స్టేజ్ నామ్స్ అనేవి ఉన్నాయో లేవో దానికి అప్పట్లో. ఇదే మార్కెట్, ఒక ఆడవిడ లాక్కెళ్తున్నాడు చూసా మేకలని, అండ్ ఇగో ఎన్ని మేకలను ఒక దాంట్లో ఇరికించి పెట్టారా. అవి వీడు చూసారా ఎలా లాక్కెళ్ళిపోతున్నాడు గురిని. ఇలాగే ఉంటుంది ఇక్కడ అంతా. ఇగో ఎంత పెద్ద మార్కెట్, గొర్రెలు లాక్కెళ్ళడం లోపల అబ్బా ఇగో మాసం చూసారా ఎలా కొడుతున్నాడు ఎలా తీసుకుని. ఇగో దీని నిండా ఫుల్ దీన్ని ఇక్కడ పడేశారు. ఇలాగే ఉంటుంది మార్కెట్ అంతా. అవి రక్తం చూసారా మొత్తం అదంతా రక్తం, ఎక్కడ పడితే అక్కడ రక్తం ఉంది. సో ఈ మార్కెట్ అంతా ఇలాగే ఉంటుంది. మార్కెట్ లోపలికి వెళ్తే చాలా చాలా గొప్పగా ఉంటుంది. సో అంత లోపలికి వెళ్ళి మళ్ళీ మరీ ఆ వీడియో ఎలా తయారవుద్దంటే యూట్యూబ్లో చూపించలేని వీడియోలో తయారైపోద్ది. ఓ మరీ అంత లోపలికి వెళ్ళి చూపించే అంత వద్దు కానీ మామూలుగా చూపించాను. సో అదనమాట, మీకు మళ్ళీ అటుపక్క నుంచి కూడా ఒక లుక్ వేస్తాను, యూటర్న్ తీసుకుని మీకు చూపిస్తాను. మీకు ఎక్కడి నుంచో వస్తాయి అనుకోండి గొర్రెలు ఇక్కడికి, మేబీ ఈ మార్కెట్లో ఎవడో కర్రెచ్చి కూడా వేస్తున్నాడు. గొర్రెలను చూసారు అలా కూడా వేస్తున్నాడు. టీ సెంటర్లో జనాలు ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరికీ టీ సెంటర్లో అన్నీ గట్టిగా ఉన్నాయి. మార్కెట్ లోపల బండి ఎలా లేదేమో, బండి ఎలా ఉంటే వెళ్ళను, నడిచి అయితే నేను వెళ్ళానమ్మా. సో అదనమాట మార్కెట్. మార్కెట్ అంతా ఇలా ఉంటుంది లోపల. ఈ మార్కెట్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉందండు, బండి వేసుకుని వెళ్ళొచ్చు అనుకుంటా. సార్ లోపలికి వెళ్ళి మనం చూసి వచ్చేద్దాం ఎలా ఉంటుందని. అవ్వేస్తుంది రాదుగా వెళ్ళాకెళ్తున్నారు చూసారా. మార్కెట్ అంతా ఇవి ఇలాగే ఉంటుంది, మొత్తం గొర్రెలు మేకలు. మార్కెట్ అంతా ఘోరంగా ఉన్నది. అంటే దీన్ని ఘోరం అనలేము, మళ్ళీ మంచి అని అనలేము, రెండూ అనలేము. ఎందుకో చెప్పనా,
ఒకటి ఏంటంటే మనం బాధపడితే దాన్ని తినలేం, అదే ఏంటి నీకు మానవత్వం లేదా అంటారు. సో మానవత్వం ఉందంటే దాన్ని తినడం పూర్తిగా మానేయాలి. అది ఒక్కటే కాదు, మొత్తం ఈ మేకలనైనా దేన్నైనా మొత్తానికి మానేయాలన్నమాట. అంత ప్యూర్ వెజిటేరియన్, అండ్ వెజిటేరియన్ కూడా అంటారు కదా, వెజిటేరియన్ వాళ్ళు ఏమన్నా పతివ్రతలా? ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు కూడా మరి మొక్కలను చంపి తింటారు కదా. ఇప్పుడు తోటకూర బతికుంటుంది, దాన్ని రూట్స్తో సహా పీక్కుని తినకపోతే అది అది ఏమన్నా దాన్ని కూడా చంపినట్టే కదా. మళ్ళీ నాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ మనం తినేస్తాం. ఫ్రూట్లో సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ అన్నీ రానివ్వకుండా తినేస్తాం. వాటర్ మిలన్లో ఎన్ని సీడ్స్ ఉంటాయి అవన్నీ రానివ్వకుండా తినేస్తాం. అలాగా దాని ఫ్రూట్స్ మనం తినమా? అదేనండి, మనం బతకాలంటే ప్రతి దాంట్లోనే మనం వెతికామంటే ప్రతిదీ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు అన్నమాట. సో అది, సో మీకు ఇప్పుడు యాంగిల్ మార్చి మళ్ళీ పెడతాను, ఒకసారి ఆగండి. సో మనం ఆలోచిస్తే అంతా చెడు ఉంటుంది. సో పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. యాజ్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యానిమల్స్, మనలో కూడా ఇంకా యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? ఎవరినైనా ఎవరితో అయినా గొడవ పడుతున్నప్పుడు చూడండి, అన్ని కొట్టేద్దాం చంపేద్దాం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అలా రాకుండా ఎవరికి ఉండదు. సో అలా రాకుండా ఉండకుండా ఏమి ఉండదు. సో అది రావట్లేదంటే మీరు ఐదర్ నటిస్తున్నారు లేదా ఏదో అవుతుంది. సో అది మీరు గమనించండి. ఒకసారి కోపం వస్తుంది కదా, సో ఆ కోపం దేనివల్ల వస్తుంది? ప్రతి ఒక్కళ్ళలోనే యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఎవడైనా మనతో ఎక్స్ట్రా దబ్బినా ఏం చేసినా అది బయటకు సమ్మని వస్తుంది. సో అదే మన మనల్ని కొన్ని కొన్ని పనులకి హెల్ప్ చేస్తుంది, కొన్ని పనులకి మనల్ని చెడదబ్బడానికి కూడా కారణం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా తయారైందంటే సివిలైజ్డ్ అంటారు చూసారా. సో అప్పుడులో నడిచిపోయేది మన ఏంటి వెళ్ళి హంట్ చేసి అన్నీ తినే టైంలో అన్నీ నడిచిపోయాయి. ఇప్పుడు ఎలా వీఆర్ సివిలైజ్డ్, వీఆర్ బీయింగ్ సివిలైజ్డ్ అనుకుంటా పెట్టారు కదా. సో అంత సివిలైజ్డ్ అంటే ఇంకా మర్డర్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. దేనివల్ల? ఆ యానిమల్ ఇన్సిడెంట్ ఉండడం వల్లే. అది లేకపోతే ఎవడో ఏం ఉండదు. అర్థమైందా? మర్డర్స్, రేప్ ఇవన్నీ జరుగుతున్నాయంటే దేనివల్ల? ప్రతి ఒక్కళ్ళలోనే ఆ యానిమల్ ఇన్సిడెంట్ ఇంకా ఉన్నది. అది మన యాన్సెస్టర్స్ నుంచి మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ని మనం జాగ్రత్తగా వాడుకున్నామంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. బట్ దాన్ని దుర్వినియోగం చేసామంటే చాలా దారుణమైన రిజల్ట్స్ దొరుకుతాయి మనకి. సో దాన్ని దుర్వినియోగం చేసుకుండా మనకు ఉపయోగపడేలా ఎలా చేసుకోవాలనేది మీరే ఆలోచించి చేయండి. అండ్ దీని గురించి ఎంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు యానిమల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అంత చెప్పాల్సి వచ్చింది. చూసారు కదా అదంతా ఎలాగుందో, ఆ మేకల్ని గొర్రెల్ని అందరూ ఎలాగ లాక్కెళ్తున్నారు, ఎలా పడుకోబెడుతున్నారు, ఎలా కడుతున్నారు. అలాగే ఉంటాయండి మరి ఈ లైఫ్లో అన్నీ అలాగే ఉంటాయి. కొన్ని కావాలంటే కొన్ని ఆటల గురించి మనం తెగించక తప్పదు. లేదు తెగించలేదనుకో, నార్మల్గా ఉండొచ్చు. కనుక రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సాధు జంతువులా ఉండొచ్చు, లేదురా బాబు నేను అలా ఉండలేనంటే ఇలా యానిమల్లా కూడా ఉండొచ్చు. సో మీ ఆప్షన్ మీ చేతిలోనే ఉంది. సో చూజ్ ఇట్ వైజ్లీ అన్నమాట. ఏం చేయాలనేది మీరే ఆలోచించేయండి. సో ఇంకా పెడితే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. మొన్న పెట్టింది 36 మినిట్స్ దగ్గర దగ్గర వచ్చింది. మరీ అంత పెద్ద వీడియో అవసరం లేదనిపిస్తుంది. ఓకే,
నీకు మార్కెట్ అయితే చూపించాను కదా, అంతవరకు సెలవు మరి, బాయ్.